మా వైట్ పేపర్ సినిమాని టీజర్ లాంచ్ కోసం మాకు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ గురించి చెప్పినా మా సినిమాల గురించి ఏ మాటి జబర్దస్త్ లో ఏ ఆర్టిస్ట్ కైనా సరే ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఫస్ట్ ఉండే మా రోజా గారి థాంక్యూ సో మచ్ మ్యామ్ మీరు మాకు టైం ఇచ్చి మీరు అన్ని పనుల్లో బిజీగా ఉన్న మా కోసం స్పెషల్ గా టైం తీసుకొని ఈ రోజు మా కోసం ఈ ప్రోగ్రామ్ రావడం చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కానీ మాకు ఒక అండా ఉంది సినిమాల్లో మేము ఏదైనా చేస్తే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని మాకు ఒక ధైర్యం వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ రాఘవ్ గారు సీను గారు అండ్ ఆది మై బ్రదర్ సుధాకర్ గారు పంచ్ ప్రసాద్ మా నవీన్ సంపత్ అయ్యే అవినాష్ ఇప్పుడే వచ్చాడు మా అవినాష్ ముక్క అవినాష్ స్టేజ్ పైకి రావాల్సిందే కొరకు అండ్ మా లాగ్ రాము ఎప్పుడు నాతో ఉండే మా తమ్ముడు అవినాష్ స్టేజ్ పైకి రాసినవి కోరుతున్నాను సత్యపండు గారు రండి ప్లీజ్ సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు అండ్ అలాగే మీడియా మీడియా అన్నలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే మేము ఎంత ఎంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినా ఎంత మంచి సినిమా తీసినా అది జనాలకు చేరదు కాబట్టి మీరు అనేది మీరు ఒక మాధ్యమం జనాలకి మాకు మధ్యలో సో మీరు లేకపోతే మేము లేము నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే డైరెక్టర్ శివ గారు ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పి ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ చేద్దామన్నారు థ్రిల్లర్స్ చాలామంది చేస్తున్నారు కదా మరి మనం చేస్తే ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు సినిమాలో అంటే ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా తక్కువ టైంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తే మనకు ఒక రికార్డ్ వస్తుంది అన్నారు సో అది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని 10 గంటల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాము అయితే 10 గంటల్లో సినిమా కంప్లీట్ చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చిందని చాలా మంది అడుగుతున్నారు సో నిజంగా అవుట్పుట్ మాకు 2 గంటల సినిమా వచ్చిందండి మొత్తం ట్రిమ్ చేస్తే 1 అవర్ 55 మినిట్స్ వచ్చింది సో ఓవరాల్గా ఒక ఫీచర్ ఫిల్మ్ లాగానే ఈ సినిమాని మేము రూపొందించాము అండ్ ఒక 4 కెమెరాస్తో ప్రాపర్ రెడ్ కెమెరాస్తో ఈ సినిమా షూట్ చేయడం జరిగింది అండ్ ఈ సినిమాకి ఒక ప్రీ ప్లాన్డ్గా మేము రిహార్సల్స్ అన్ని చేసుకున్నాము సో దట్ షూట్లోకి వెళ్ళిన తర్వాత టైం డిలే అవ్వకూడదని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మా సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది అండ్ త్వరలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కనుంది సో ఇది మా సినిమా గురించి థ్యాంక్ యూ ఇది మా సినిమా గురించి ఒక డీటెయిలింగ్ అండ్ చాలా వరకు ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో వచ్చాయండి అంటే ఒక ఒక పర్టికులర్ లొకేషన్లో జరిగే సినిమాలు లైక్ టెలిఫోన్ బూత్ కావచ్చు లేదంటే 7500 అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ సో ఇలాంటి మూవీస్ ఇంగ్లీష్లో వచ్చాయి తెలుగులో ఇండియాలో మేం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఇది సో అది కూడా 10 గంటల్లో క్రియేట్ చేయడం అనేది నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి అండ్ ఈ రికార్డ్ చేసినందుకు మీరంతా మమ్మల్ని సపోర్ట్ చేసి సినిమాని థియేటర్స్లో ప్రజెంట్ చేయడానికి మేము వస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు కావాలి థ్యాంక్ యూ